song number 6. ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఇది నమ్మ ఉపవాస ప్రార్థన. ఉపవాసంగా ప్రభు యొక్క పాదసన్నిధిలో గడుపుట మనకెంతో అవసరం. మామూలు ప్రార్థనలో ఏదైతే మనం పొందలేకపోతున్నామో, ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసముగా ప్రార్థించడం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు తప్పనిసరిగా జవాబిస్తాడండి. అందునిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఉపవాస ప్రార్థన అనగా మనల్ని మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, క్షమాపణ కోరుకొని చేసే ప్రార్థన. కనుక ఈ సమయంలో ఆదికాండము 41:9 మనం ధ్యానించుకుందాం. అప్పుడు పానదాయకుడు అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచున్నాను. చూసారా, సరసాల్లో యోసేపు చెప్పాడు, నువ్వు నీ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఆయన మర్చిపోతాడండి. ఎప్పుడైతే ఫరో 2 కలలకు అంటాడో, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క శకునుగాండ్రు, ఆ భావాలు చెప్పే వాళ్ళందరూ ఎవరికి అర్థం కాదు. ఆ కళలో ఎవరు చెప్పలేకపోతారు. రాజు కలవరం చెందుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో పానదాయకుల అధిపతి చెప్పిన మాట అండి ఇది. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచున్నాను. మనం ఎక్కడ ఎన్నిసార్లు ప్రభు దృష్టిలో తప్పిపోయినాము. అందుకే మత్తయి సువార్త 18:15, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. చూసారా ప్రియులారా, మన జీవితంలో తప్పిపోవటం అనేది సర్వసాధారణం. శరీర బలహీనతను బట్టి ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, మనం తప్పిపోతూ ఉంటాం. సహోదరులు, సహోదరులు, ప్రభు పిల్లలు ఎంతోమంది శరీర బలహీనతను బట్టి తప్పిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మనకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. మన ఎడల ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని మనం ఏం చేయాలంట? గద్దించాలి. అలా కాకుండా మనము అలానే మనసులో ఉంచుకొని ఉంటే తద్వారా మనకు నష్టం అండి. ఎన్నిసార్లు అట్లా ఉంచుకున్నాం మనం, ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. కనుక నా తప్పిదములు ఆ రోజు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మన బలహీనతలు, మన తప్పిదములు, మనం ఎన్నిసార్లు మన ఎడలు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని క్షమించలేక లోపల దాచుకొని ఈర్ష్యతో, కపటముతో, అసూయతో, కక్షతో, పగతో వారి మీద శత్రుభావాన్ని పెంచుకొని మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నా అనుదిన జీవితంలో ప్రేమైన వాళ్ళరా, 2000 సంవత్సరంలో ఈ బోడుప్పలకు వచ్చామండి. సిస్టర్ గ్రేస్ మిషన్ స్కూల్లో టీచర్గా అపాయింట్ అయింది. అప్పుడు వచ్చాం. దేవుడు ఒక ఆధిక్యత మాకు ఇచ్చాడు. 2005లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాం. సౌడు సిరిల్ గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సువార్త చేశారు. కలిసి ఓపెన్ చేసిన తర్వాత ప్రయాసపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డామండి. పరిచర్య ముందుకెళ్తామంది. దేవుడు 2008లో సేవా పిలిపించాడు, 2004లో ఇచ్చాడు, 2008లో సరెండర్ అయినాడండి. పరిచర్యకు వచ్చి బ్రాంచెస్ 3 కట్టిన తర్వాత శత్రు పనిచేస్తూ వచ్చాడు. పనిచేస్తూ వచ్చినప్పుడు అవన్నీ బ్రదర్ కొరకు విడిచిపెట్టి మేము పక్కకు వచ్చేసామండి. ఎప్పుడు కనపడినా కూడా ప్రైజ్ లార్డ్. ఇతరుల మీద మనం ఏం పెట్టుకోకూడదండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించడం కానీ అది ప్రభు ఇచ్చేటువంటిది, మనకై మనకు వచ్చేది కాదండి. దేవుని పిల్లలుగా మనం అట్లా ఉండాలి. నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పితము చేస్తే వాళ్ళని క్షమించు. ఆ రీతిగా ఈరోజు వరకు క్షమించుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ
దిన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నామండి. ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఎవరైనా నీ ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు మనం క్షమించకుండా మనము మన జీవితంలో దాచుకొని దేవునికి దూరం అయిపోయినాం. ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. పానదాయకులు అధిపతి అయితే ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ప్రార్థించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇంకోటి ఏంటంటే, సహోదరులు ఎవరైనా తప్పిపోయిన ఎడల ఏదన్నా తప్పిదములో చిక్కుకొని ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు, మనం కూడా శోధించబడకుండు నిమిత్తము మన విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకురావాలి. నిజమే ప్రియమైన వారలారా, మనకు కొంతమంది కనపడుతూనే ఉంటారు. వారి యొక్క బలహీనతలను మనం ఎత్తి చూపిస్తూ అనేకులకు చెప్పుకుంటూ, ఇదిగో పలానా వ్యక్తి ఇలా ఇలా అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ వాళ్ళని క్షమించకుండా మనం తప్పిపోతూ వాళ్ళను కూడా తప్పుదారిలోకి తీసుకెళ్తూ ఎన్నిసార్లు మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళారు, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎవరైనా తప్పిపోయి ఉన్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుందంటే భూతద్దంలో పెడుతుంది ఆ సహోదరుడు లేక ఆ సహోదరి చేసిన తప్పుని భూతద్దంలో పెట్టి 10 మందికి చూపిస్తారండి. తద్వారా ఎవరికి నష్టం? అట్లా పెట్టడం ద్వారా మనం తప్పిపోతాము. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. ఏదైనా నీకు తెలిసినప్పుడు దాన్ని మనం మరుగు చేసి వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వాళ్ళు ఆ మార్గంలో నుంచి తిరిగి మంచి మార్గంలో రావడానికి మనం ప్రార్థించాలి. చేతనైనంత సహాయం మనం వారితో మాట్లాడాలి. ఆ యొక్క తప్పిపోయిన మార్గం నుంచి విడిపించడానికి మనం ప్రయాసపడాలి. అంతేకాని మనమేదో మంచి మార్గంలో ఉండి మంచిగా వెళ్తున్నట్లుగా మన సంగతి ఎవరికి తెలియదండి. ఇతరుల సంగతి మనకు తెలిస్తే మనం మంచి వాళ్ళము, వాళ్ళు ఏదో పాడైపోయినారు అన్నట్టుగా భూతద్దంలో పెట్టి వాళ్ళ తప్పులు అనేక మందికి చెబుతాం. ఇంటింటికి పోయి చెబుతూ ఉంటారు, పలాని బ్రదర్ ఎట్లా, పలాని బ్రదర్ ఎట్లా అని. అట్లా చేయటం ద్వారా మనకున్న విలువలు పోతాయి ప్రభు దగ్గర. కనుక సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నీ మనసులో ఉంచుకో, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. అలా ఎన్నిసార్లు మన జీవితాల్లో ఇతరులను ఏలు పెట్టి చూపిస్తా, చూసారా? ఒక్క ఏలు ఒక్క మనిషికి చూపించామంటే 3 ఏళ్ళు మనకి మన వైపు ఉన్నాయి. ఇది మనం చూసుకోమండి. మన జీవితం అంతా ఇదే జీవితం. దేవుడు తన దాసుల ద్వారా మనలో ఉన్న తప్పులు చూపిస్తూ ఉంటాడండి. నేను మంచివాడినే, నేను చాలా మంచివాడినే అని మనం అనుకుంటే సరిపోదు. ప్రజలందరూ అనాలి, దేవునికి మహిమ కలగాలి. కొంతమంది మనల్ని ఆ గుంటలో దొయ్యడానికి మనల్ని పైన కూర్చోబెడతా ఉంటారు, మనల్ని పొగుడుతూ ఉంటారండి. పొగిడే వాళ్ళని ఎప్పుడు నమ్మకండి. పొగిడే వాళ్ళు మనల్ని నష్టపరుస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మన తప్పులు చెప్పేవాళ్ళు మనల్ని బాగు చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది మనలో ఉన్న బలహీనత ఇది ఇట్లా కాదని చెబితే వాళ్ళు అది ఎప్పటికి తీసుకోరండి. ప్రభు చెప్పిన మాటలని వ్యతిరేకిస్తూ ఉంటారు. కనుక వ్యక్తిగతంగా, కుటుంబంగా, అనుదిన జీవితంలో దేవుని పిల్లల్లో ఎవరైనా నీ కంట్లో పడితే తప్పిపోయినట్లు, వాళ్ళు ఏదన్నా తప్పిపోయిన మార్గంలో ఉన్నట్లు నీకు కనపడితే ఏ విషయంలో అయినా అది నీ మనసులో ఉంచుకొని ప్రార్థన చేయకుండా ఎంతమందికి చెప్పావు? కొంతమంది కడుపులో మాట దాగదండి. అది చెప్పిన దాకా కడుపులో అజీర్ణం అవుతూ ఉంటుంది. చెప్పాలి. కనుక ఆ మాట ఎవరి కొరకు చెప్పిన దాకా వీళ్ళకి నిద్ర పట్టదు. ఏం అవసరం అట్లా? అలా చెప్పకూడదండి. మనం మరుగు చేయాలి, ప్రార్థించాలి. ఎన్నిసార్లు అట్లా ఎంతమంది మీద మనం అలా ఇతరులకు చెప్పి మనం నష్టపోతూ దేవుని నామానికి మనం అపకీర్తి తెచ్చిన వారంగా ఉన్నాం.
ప్రియమైన వారిలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మా పరిచర్య జీవితంలో ఎంతోమందిని మేము చూసామండి, ఎంతోమంది పరిస్థితులు దేవుడు మాకు చూపించాడు, అయినా కానీ మేము వాళ్ళ దగ్గర ఎప్పుడు అనలేదు, ప్రార్థనే చేసాం వాళ్ళ కొరకు, ప్రభువ వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తాం అంతే. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కనుక రెండోదిగా, ఎన్నిసార్లు మనం ఇతరుల తప్పును ఎత్తి చూపిస్తూ మనం తప్పిపోయి దేవునికి అపకీర్తి తెచ్చాం, దేవుని నామానికి దోషం తెచ్చాం, ఒకసారి మనల్ని మనం దేవుని ఎదుట పరీక్షించుకుందాం, క్షమాపణ కోరుకుందాం. తీతు పత్రిక 3:11, మతభేదములు కలిగించు మనుషుని దూరంగా ఉండండి అంటున్నాడు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష తెచ్చుకొను. చూసారా, భేదాలు కల్పించే వాళ్ళు ఉంటారు కొంతమంది. మతభేదం అని రాయబడి ఉంది. భేదం అంటే రకరకాల భేదాలు ఉన్నాయండి ఈ లోకంలో. కులభేదం, మతభేదం, రాష్ట్ర భేదం, రంగు భేదం, జిల్లా భేదం, ఈ వాళ్ళు వీళ్ళు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అని రకరకాల భేదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. భేదాలు పెట్టే వాళ్ళతో మీరు దూరంగా ఉండమంటున్నాడు. ఒకవేళ అలా భేదాలు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకై వాళ్ళు మార్గం తప్పిపోయి వాళ్ళకై వాళ్ళే శిక్ష విధించుకుంటారు. ఎన్నిసార్లు మనం భేదాలు పెట్టుకొని దేవుని శిక్షలు పొందుతూ ఉన్నాము ఇప్పటి వరకు. ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. మూడోదిగా ప్రియమైన వాళ్ళారా, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు పానదాయకుల అధిపతి తన తప్పిదాలు జ్ఞాపకం చేసుకొని ఒప్పుకున్నాడు. మన జీవితంలో కూడా ఎవరైనా మన ఎడల తప్పిదం చేసినప్పుడు వాళ్ళ ఎడల మనం ఎలాంటి స్థితి కలిగి ఉంటున్నాం? రెండోది, ఎవరైనా నీ కంట్లో పడితే తప్పిపోయినట్లు వాళ్ళ విషయం ఎలా మనం ఉంటున్నాం? మూడోదిగా, భేదాలు కల్పించే వాళ్ళు నీ దగ్గరకు వస్తే వాళ్ళ మాట వింటున్నావా? దేవుని యొక్క దైవదాసులు మాట వింటున్నావా? దేవుడు దైవదాసుల ద్వారా చెప్పే మాట వింటున్నావా? మన కళ్ళ ముందు మంచి వాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో, దేవునికి ఇష్టులు ఎవరో, దేవునికి ఇష్టులు కాని వారు ఎవరో, వారి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మనకి తెలియపరుస్తూనే ఉంటాడండి. తెలుసుకొని కూడా మనం మంచి వాళ్ళ మీద ఏలు పెట్టి చూపిస్తూ ఉంటాం. తద్వారా మనకు మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. ఎన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో మనం తప్పిపోయి ఉంటున్నాం, ప్రభువా నన్ను క్షమించయని ప్రభువును అడుగుదాం. అయితే మన దేవుడు గొప్పవాడు. యాకోబు పత్రిక 5:20, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు. మనం ఏ మార్గంలో తప్పిపోయి ఉంటున్నామో వాటన్నిటి నుంచి మళ్ళించడానికి ప్రభు రెడీగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ఒప్పుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు చెప్పిన విషయాలన్నింటిలో నేను తప్పిపోయి ఉన్నానయ్యా, నన్ను క్షమించని మనల్ని మనం ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. కనుక పానదాయకుల అధిపతి ఏ రీతిగా ఒప్పుకున్నాడు మనం కూడా ఒప్పుకొని కొంతసేపు మనం ఉపవాస ప్రార్థనలో ఏకీపిద్దాం. Yes, I love you.